ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాము ముందుగా నేను రైస్ ఉడికించి తీసుకున్నాను నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను మామూలు రైస్ అయినా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు తయారీ విధానం ముందుగా కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోండి కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ ముక్కలు వేసుకోవాలి కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకోవాలి 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి 1/2 స్పూన్ salt వేసుకోవాలి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి రెండు స్పూన్ల సోయా సాస్ వేసుకోవాలి నాలుగు స్పూన్ల టమాటా సాస్ వేసుకోవాలి రెండు స్పూన్ల వెనిగర్ వేసుకోవాలి రెండు స్పూన్ల చిల్లీ సాస్ వేసుకోవాలి ఇప్పుడు బాగా ఇలా కలుపుకోవాలి చాలా తొందరగా కూడా అయిపోతుంది మా ఇంట్లో మనకి పప్పు చారు అందుబాటులో లేకున్నప్పుడు ఇలా చేసుకుంటే ఈజీగా మనకి తొందరగా అయిపోతుంది చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదా మండిపోయాయి ఇవి ఇంకా మనము ఒక రైస్ వేసుకుందాం చూడండి రైస్ ఇలా వేసుకోవాలి ముందుగానే నేను రైస్ ఉడికించి పెట్టుకున్నాను చల్లారిన తర్వాత రైస్ ని ఇలా వేసుకోవాలి మనకి ఇలా పొడి పొడిగా వస్తుంది చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా మెల్లగా బాగా ఇలా కలుపుకోవాలి రైస్ బాగా ఫ్రై కావాలి అప్పుడే మనకు ఫ్రైడ్ రైస్ మనకు టేస్ట్ వస్తుంది చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందా చూడండి ఇలా బాగా కలుపుకోవాలి చూడండి మనకు ఫ్రైడ్ రైస్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఇంకా మనకి రెడీ అయిపోయింది ఫ్రైడ్ రైస్ చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి